అందరికి నమస్కారం. నా పేరు కిషోర్ కుమార్. మీరు చూస్తున్నారు కిషోర్ టెక్ విజన్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఎక్సెల్ ట్రిక్ చెప్తున్నానండి. అదేంటంటే డాటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ షీట్ టు మల్టిపుల్ షీట్స్. అంటే ఇది ఏంటి అనగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ డాటా తీసుకున్నాం అనుకోండి, అందులో మండలాలు ఉంటాయి. అంటే టోటల్గా ఒక డిస్ట్రిక్ట్ తీసుకుంటే చాలా మండల్స్ ఉంటాయి. ఆ మండల్స్ డాటాని ఏ విధంగా సపరేట్ చేయాలి, అంటే ఆ డిస్ట్రిక్ట్ డాటా అంతా ఒక షీట్లో ఉందనుకోండి, వితిన్ మినిట్స్లో మనం దాన్ని మండల్ వైజ్గా సపరేట్ షీట్స్ ఏ విధంగా తయారు చేయాలి. లేకపోతే ఒక మండల్ ఉందనుకోండి, ఆ మండల్ డాటాలో మొత్తం జీపీస్ ఉంటాయి కదండి, ఆ జీపీ డాటాకి మల్టిపుల్ షీట్స్గా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. వీడియోలో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. నేను ఒక మోడల్గా ఒక డాటా, ఒక క్లస్టర్ డాటాను తీసుకుంటున్నాను అండి. దీంట్లో ఒక 5 మండల్స్ ఉన్నాయండి. ఈ దీంట్లో ఫస్ట్ ఈ ఫార్ములా అప్లై చేసే ముందు ఒక చిన్న నోట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి, అదేంటంటే మెర్జ్ సెల్స్ ఎక్కడ ఉండకూడదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు సింపుల్గా మనం ఆల్రెడీ నేను కుటూల్స్ గురించి మీకు చెప్పానండి, కుటూల్స్, కుటూల్స్ ప్లస్. ఇక్కడ మనం కుటూల్స్ ప్లస్ని క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇవ్వగానే స్పిల్డ్ డాటాని ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి, స్పిల్డ్ డాటాని క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మనం ఏదైతే డాటాని స్పిల్డ్ చేస్తున్నామో అది ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసుకుంటుందండి మొత్తం డాటా మొత్తం. ఇక్కడ మనము స్పెసిఫిక్ కాలం అని ఇచ్చారండి ఆప్షన్. ఇక్కడ మండల్ వైజ్, అంటే ఎందుకంటే మనం మండల్ వైజ్ చేస్తున్నాం కాబట్టి మండల్ వైజ్ అని క్లిక్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఓకే అని క్లిక్ ఇవ్వండి. అక్కడ చూడండి కింద బుక్ వన్ అనే సపరేట్గా పేజ్ ఓపెన్ అయింది. చూడండి కింద షీట్స్ అన్ని వచ్చేసేయండి. ఓకేనా, ఈ విధంగా మన యొక్క మెయిన్ డాటాని మండల్ వైజ్ కానీ జీపీ వైజ్ కానీ స్ప్లిట్ చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదొక చూడండి నాది మెయిన్ డాటా, ఇక్కడ టోటల్ మెయిన్ డాటా ఉంది చూడండి. ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి, ఇది మెయిన్ డాటా అండి. నేను జస్ట్ ఆ ఫార్ములా అప్లై చేయగానే ఇక్కడ చూడండి సపరేట్గా 5 మండల్స్ని సపరేట్ అయిపోయింది. చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి, నో ప్రాబ్లం, ఇది మెయిన్ డాటా అండి. ఈ మెయిన్ డాటాని ఏం సెలెక్ట్ చేసుకోలేదండి, జస్ట్ సింపుల్గా కుటూల్స్ ప్లస్లో పోయి స్పిల్డ్ డాటాని క్లిక్ చేయడం జరిగింది. ఇక చూడండి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోలేదండి, ఆ రేంజ్ మొత్తం చేయాల్సిన రేంజ్ని సెలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడ స్పెసిఫిక్ కాలంలో వచ్చేసి మండలాన్ని క్లిక్ ఇచ్చాను, జస్ట్ ఓకే అని క్లిక్ ఇచ్చానండి. ఇక చూడండి కింద సపరేట్గా అయిపోయింది చూడండి ఎన్ని మండల్స్. ఓకేనా, ఈ విధంగా మన యొక్క మెయిన్ డాటాని మండల్ వైజ్ ఆ జీపీ వైజ్ అంటే స్ప్లిట్ చేసుకోవడం ఈజీగా అనేది ఈ ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చండి. ఈ వీడియో చివరి వరకు మీరు చూసారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల అది అందరికీ మేలు జరుగుతుందని నా అభిప్రాయం అండి. ఫైనల్గా మరొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.